జయ తెలంగాణ. నాకు నా పేరు పుస్తే శ్రీకాంత్. పుస్తే బాబురావు గారు తనియుని నేను. నాకు ఇవాళ హైదరాబాద్ ఎంపీ టికెట్ మా కేసీఆర్ గారు నాకు ఆయన ఇచ్చారు. ఇంకోటి కేటీఆర్ గారు, కేసీఆర్ గారు వాళ్ళు ఇద్దరు నాకు ఈ టికెట్ ఇచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను వాళ్ళకు చాలా కృతజ్ఞతను వాళ్ళకు. నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నాను, ఇంతవరకు ఓల్డ్ సిటీలో ఎప్పుడు ఎప్పుడు తీసుకొని నేను ఓట్లు తీసుకొని ఈసారి మొదటిసారి అవుతుందో ఒక గెలుపు దిశలో మేము వెళ్తామని చెప్పి ఒకటి ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే దానికి పర్టికులర్గా కేసీఆర్ గారు చేసిన పథకాలు అనుకోండి, అది మాకు బ్రహ్మాస్త్రం. అది కాకుండా కేటీఆర్ గారు అయితే ఇవాళ హైదరాబాద్ విషయానికి వచ్చినప్పుడు దాన్ని రూపురేఖలే మార్చేశారు. కాబట్టి నాకు వాళ్ళ ఇద్దరు దండదండతో ఇంకా ప్రజల్లో వాళ్ళు దూసుకుపోయిన విషయానికి మొన్న అసెంబ్లీ ఎలక్షన్సే నిదర్శనం. కాబట్టి నేను ఖచ్చితంగా ఈసారి హైదరాబాద్లో చార్మినార్ పైన టీఆర్ఎస్ జెండాను రెప్పలాడిస్తానని చెప్తాను. అవునండి, తప్పకుండా ఉంటుంది. నేను ఒకటే మాట ఇందాక చెప్పాను కదా, పార్టీ మైనార్టీస్ చేసిన సేవలు. ఇప్పుడు ఏతుందో షాది ముబారక్ అనుకోండి, ఇప్పుడు ఓటర్ నాడీ అనేది ఎవరికి తెలియదు. వాళ్ళు వాళ్లకు నచ్చిన పథకాలు చేశారు కాబట్టి కేసీఆర్ గారు ఖచ్చితంగా ఆ విషయానికి వచ్చినప్పుడు అంతా మాకు విశ్వాసం ఉంది కాబట్టి ఖచ్చితంగా మేము గెలుస్తామని చెప్పి ధీమాతో చెప్తున్నాం. అన్నారు కరెక్టే, కానీ నేను ఏమంటున్నాను ఇప్పుడు ఓటర్ నాడీ అనేది ఎవరు తెలియదు. పథకాలే మాకు బ్రహ్మాస్త్రం అని చెప్పాను. అదే విషయానికి నేను కేటీఆర్ పర్టికులర్లీ కేటీఆర్ గారు హైదరాబాద్ రూపురేఖలు మార్చేశారు కాబట్టి ఈ మొన్న అసెంబ్లీ ఎలక్షన్సే మీకు నిదర్శనం.